రివ్యూస్ మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఎవరిని చూసి నేర్చుకొని ఎవరిని చూసి కాపీ కొడుతున్నారు? ఎవరిని అంటే ఎన్నో విధాలుగా ఉన్నాయి మీరు అన్నట్టు ఎంటర్టైన్మెంట్ చేయాలంటే. సో నేనైతే ఒక జాబ్ చేస్తున్నాను, నేను ఇంక వేరే ఫీల్డ్లో లేను కాబట్టి. సో నాకు ఒక వీక్ ఆఫ్ అనేది ఒక రోజు వస్తుంది, నేను అలా వీక్ ఆఫ్ ఆ రోజు సెట్ చేసుకొని ఇంక సినిమా చూడడం ఇంకా ఒకరోజు కుదురుతుంది కాబట్టి నాకు ఇంకా ఆ వేలోనే ఎంజాయ్ ఎంటర్టైన్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ ఎవరిని చూసి ఇన్స్పైర్ అంటే నాకు నా ఫ్రెండ్ లక్ష్మణ్ ఉంటాడు, మీ అందరికీ తెలిసే ఉంటుంది, సమంత మీదొట్టు ఈ సినిమా హిట్ అని చెప్పేసి ఎప్పటి నుంచో ఫేమస్ అయినాడు. సో నా రూమ్మేట్ అనమాట వాడు, లక్ష్మణ్ వాడు అంటాను అనమాట, ఫ్రెండే అనమాట. సో మా రూమ్మేటే, నేను జాబ్ చేస్తున్నప్పుడు కూడా వాడు రివ్యూస్కి మూవీస్కి పోయేవాడు, సమ్ షార్ట్ ఫిల్మ్ చేసేవాడు, వాడు ఫుల్ లెంత్ యాక్టర్గానే ఉంటున్నాడు అనమాట. ఇంకా నేను వాడితో పాటు ఇంక వెళ్ళడం, ఎవ్రీ ఫ్రైడే అయితే నేను కూడా వెళ్ళడం. ఫస్ట్లో వాడే చెప్తుండేవాడు, నేను నార్మల్గా ఉండేవాడిని అనమాట. సో నార్మల్గా నేను మూవీ చూడడం, కామ్కి వచ్చేయడం నార్మల్గా, మనోడు మాత్రం చెప్తూ ఉంటాడు రివ్యూస్. అలా చూస్తూ చూస్తూ ఉన్నా వాడు బాగా చెప్తున్నాడు అనమాట, సరే మనం కూడా కొద్ది రోజులు చెప్దామని చెప్పేసి ఏదో నార్మల్గా అట్టట్రా లైట్గా చెప్తూ ఉండేవాడిని. కానీ ఏదో సడన్గా ఆ రోజు మాత్రం పుష్ప సినిమా అప్పుడు మాత్రం ఏదో అనుకోకుండా చూసిన ఎంజాయ్మెంట్ ఎక్కువైపోయి ఇంకా ఫైర్ అనగానే ఫ్రెండ్ దగ్గర లైటర్ ఉంటే ఫైర్ అనేది దాని మీద చాలా వచ్చాయి. అది నిజంగా అది మర్చిపోలేని రోజు అనమాట. ఆ రోజు మాత్రం అది బాగా గుర్తుంది అనమాట, పుష్ప రిలీజ్ డేట్ మాత్రం. ఇంకా ఆ రోజు నుంచి మేమ్స్ పడ్డాయి, అరే మేమ్స్ పడుతున్నాయి ఏది మన మీద, అరే నా గురించి నా ఫ్రెండ్స్ నెల్లూరులో ఉండేవాళ్ళు మళ్ళీ మేమ్స్ పంపించి నాకు, అరే ఏందిరా నువ్వు ఏంటరా నువ్వేంటి రే మారిపోయావు ఇట్లా ఇట్లా ముంబై వెళ్ళాడు ఏంటి ఇలా మేమ్స్ ఇలా ఇలా అనేసరికి అమ్మో మారిపోయారంటే సామే అయ్యా నాకు ఇప్పుడు కనెక్ట్ అయింది లేటుగా మారిపోయామంటే ఇదే నార్మల్గా ఉండేవాడు ఏందిరా కొంచెం వైలెంట్గా బిహేవ్ చేస్తున్నావు అన్నట్టు అనమాట సైలెంట్గా ఉండేవాడు. సో అలాగా మేమ్స్ ఇవన్నీ కొంచెం అదే ఏంది మన మీద మేమ్స్ పడుతున్నాయి మన గురించి నలుగురు మాడుకుంటున్నారు కొంచెం అదే ఎనర్జీ ఉనిందనమాట. అరే సరే కొంచెం డిఫరెంట్గా చేస్తే సంథింగ్ ఓకే ఇట్లా మాడుకున్నారు, ఏదో నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఏదో ఒకటి మాడుకుంటున్నారు అని చెప్పేసి. సో అలాగ కొంచెం కంటిన్యూ చేద్దాం, ఇదేదో కొంచెం బాగుంది కదా అని చెప్పేసి ఇంకా అలాగా ట్రిపులర్కి అలా గెటప్ వేసుకోవడం. ఇంకా నెక్స్ట్ పుష్ప నుంచి వచ్చే సినిమాలకి మ్యాక్సిమం ఏదైనా పెద్ద సినిమా వచ్చిందంటే ఇంకేదో ఒకటి సంథింగ్ ఏదైనా చేద్దాం అని చెప్పేసి అలా ట్రై చేస్తున్నాను అంతే, కొంచెం జస్ట్ ఎంటర్టైన్ చేద్దాం అని అంతే. ఫైర్ అనే ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు కదా, నార్మల్గా అప్పటికప్పుడు అక్కడ ఫైర్ ఉండడం వల్ల ఫైర్ ఫైర్ అన్నారా, నార్మల్గానే ఇది మీకు ఓన్ స్టైల్లో పెట్టుకున్నారా? లేదు లేదు, ఫ్రెండ్ దగ్గర లైటర్ ఉన్నింది ఎందుకో, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే ఫైర్ సినిమాలో డైలాగ్ యాజ్ యూజువల్గా. సో నేను ఫైర్ అనే చేతిలో లైటర్ ఉన్నిందని ఫైర్ అని చెప్పేసి ఇంక అట్లా అనేసాను అనమాట. సో అది ఇంకా ఆ రోజు వైరల్ అయిపోయింది ఇంకా. సో ఇన్ని మూవీస్ కంటే ఆల్మోస్ట్ అన్ని పెద్ద మూవీస్కే రివ్యూస్ చెప్తున్నారు కదా, ఎవరైనా అందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు కానీ డైరెక్టర్లు కానీ హీరోలు కానీ ఇది బాగా చెప్పావు ఇది బాగా చెప్పలేదు ఎందుకు చెప్పావు అని ఎవరైనా కాల్ చేసినారా? ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్లో మీ రివ్యూస్ ఉంటాయి, లక్ష్మణ్ గారు కానీ పవన్ గారు కానీ మేవి కానీ అందరి. ఇప్పుడు పెద్దోళ్ళు ఎవరు కాల్ చేసింది అలాంటిది ఏం లేదు, మాట్లాడింది లేదు. కానీ ఎక్కడ పోయినా కొందరు అయితే గుర్తుపడుతున్నారు, బ్రో మీరు ఆ రోజు ఫైర్ అనేది అది మాత్రమే గుర్తుంది జనాలకి, మిగతా ట్రిపుల్ ఆర్ ఇచ్చినా వేరేది ఇచ్చినా అవన్నీ గుర్తులేవు కానీ ఫైర్ అనేది మాత్రం బాగా రిజిస్టర్ అయ్యింది అనమాట. సో మీరు ఫైరే కదా అని చెప్పేసి అట్లా అడుగుతున్నారు చాలామంది. సమ్ ఇప్పుడు లక్ష్మణ్ ఒక షూట్ చేస్తున్నాడు మూవీ షూటు, ఆ మూవీ షూట్ లొకేషన్కి మొన్న ఒకసారి పోయాను, అక్కడ వెళ్ళంగానే అక్కడ కొందరు గుర్తుపట్టారు, ప్లస్ ఆ హీరో కూడా మూవీ హీరో కూడా, బ్రో మీరు ఆ రోజు ఫైర్ కదా బాగా ఎంజాయ్ చేశాను నేను అనేసి. అంటే ఒక ఫస్ట్ మనం చిన్న హీరోని చూడడం అదే అనమాట. సో ఆయన చెప్పారు మిగతా ఎవరైనా చూసారేమో నా వరకు అయితే రాలేదు. సో అలా స్టార్ట్ అయింది ఆ ఫైర్ గొడవ. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్.